ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కాసులున్నోళ్లకే రెడ్ కార్పెట్ పరిచారు అవసరమైతే ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టి గెలవాలనుకున్న కాంగ్రెస్ ఆ ప్రణాళిక మేరకే డబ్బులున్నోళ్లకు టికెట్ ఇచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ మేరకే బడా వ్యాపారవేత్తలుగా పేరున్న చాలా కాంగ్రెస్ కాంగ్రెస్లో చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదలుకొని మొన్నటి వివేక్ వెంకటస్వామి వరకు సుమారు ముప్పై మందికి పైగా డబ్బున్న నేతలు పార్టీలో చేరారు ఈ విధంగా కాంగ్రెస్లో కాసుల రాజకీయం నడుస్తుందని పైసలున్నోళ్లకే పట్టం కడుతున్నారనే విమర్శలున్నాయి టికెట్లైనా చేరికలైన పైసలే ప్రామాణికంగా మారతాయనే అభిప్రాయాలున్నాయి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో ఉన్న నేతల్ని కాదని కట్టల మూటలు పట్టుకుని వచ్చిన పారాషూట్ నేతలకు అప్పనంగా టికెట్లు కేటాయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయిందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చి టికెట్లు ఇచ్చేవారిని కానీ ఇప్పుడు పైసలు ఉన్నోళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైసలు లేనోళ్లను పక్కన పెట్టేస్తున్నారని మండిపడుతున్నారు ఇందుకు చిన్నారెడ్డి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి నందికంటి శ్రీధర్ మానవతారాయ్ బల్మురి వెంకట్ సాజిద్ ఖాన్ పాల్వాయి శ్రవంతి వంటి నేతల్ని ఉదాహరణకు చూపిస్తున్నారు మరికొంతమంది నేతలు కాంగ్రెస్లో ఈ కాసల రాజకీయం చూడలేక భరించలేక ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు